ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కట్ చేసిన జీతాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పెన్షనర్లకు రెండు నెలల్లో బకాయిలు ఇవ్వనున్నారు. అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ బకాయిలు చెల్లిస్తారు. ఉద్యోగులు అధికారులకు మాత్రం నాలుగు నెలల్లో కట్ చేసిన జీతాలను చెల్లిస్తారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల వారీగా చెల్లింపులు జరుపుతారు. పవిత్ర తుంగభద్ర పుష్కర ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే పుష్కరాల ఏర్పాట్లపై విజయవాడలో మంత్రులు బుగ్గన జయరాం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష చేశారు. కరోనా కాలం కావడంతో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాట్ల పెంపు తదితర అంశాలపై చర్చించారు. చందానగర్ హేమంత్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులు యుగేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సుమారు ఆరు రోజుల పాటు వీరిని ప్రశ్నించనున్నారు. సుపారి హత్య కేసులో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే హేమంత్ హత్య కేసులో 21 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. హేమంత్ హత్య కేసులో సంబంధమున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. తమకు భద్రత కల్పించాలన్న హేమంత్ కుటుంబ సభ్యులు అవంతి విజ్ఞప్తిపై సీపీ స్పందించారు. హేమంత్ ఇంటి దగ్గర 24 గంటల భద్రతకు ఆదేశించారు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. ప్రతిరోజు కొత్త వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అధికారులు. వివేక ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన లక్ష్మీదేవితో పాటు పని మనిషి లక్ష్మి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని సీబీఐ విచారణకు హాజరయ్యారు. పులివెందులకు చెందిన మున్నా అనే చెప్పుల షాపు యజమానికి సంబంధించి ఫోన్ నెంబర్ను వివేక మొబైల్లో ఉండటంతో ఆ దిశగా విచారణ ప్రారంభించింది సీబీఐ. మున్నాకు సంబంధించిన బ్యాంకు లాకర్లో 48 లక్షల నగదు, 25 తులాల బంగారం దొరకడంతో మరింత లోతుగా అందరినీ ప్రశ్నిస్తుంది. ఇదివరకే మున్నా ఇద్దరు భార్యలను కూడా ప్రశ్నించింది సీబీఐ. కామారెడ్డి కేంద్రంగా ఏర్పాటై 10 జిల్లాల్లో బ్రాంచ్లను ప్రారంభించిన బీషాబా కంపెనీ జనాలను నిండా ముంచింది. ప్రజల దగ్గర నుంచి 250 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఒక వ్యక్తి 30,000 కట్టి స్కీమ్లో చేరితే నెలకు 10,000 చొప్పున 8 నెలల పాటు ఇస్తామని చెప్పడంతో జనం భారీ ఎత్తున కంపెనీలో డబ్బులు కుమ్మరించారు. కొన్నాళ్లు బాగానే ఇవ్వడంతో మరింత మంది స్కీమ్లో చేరారు. మొత్తం 250 కోట్లు వసూలయ్యాక కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మావోయిస్టు కామేష్ అలియాస్ హరిని అరెస్టు చేసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్ రంగారావు చెప్పారు. 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామేష్పై 5 హత్యలు, ల్యాండ్ మైన్ పేలులు సహా 100కు పైగా కేసులున్నాయని ఆయన వెల్లడించారు. రామగూడ ఎన్కౌంటర్ సహా ఏపీ, ఒడిశాలో చోటు చేసుకున్న పలు ఎదురుకాల్పులు, ఆస్తుల విధ్వంస ఘటనల్లో ఇతనికి ప్రమేయం ఉందన్నారు రంగారావు. ఈస్ట్ డివిజన్లో మావోయిస్టు అగ్రనేతలు చలపతి అరుణ దగ్గర కామేష్ గన్మెన్గా పనిచేసినట్లు వివరించారు. కామేష్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తుపాకులు, జిలేటిన్ స్టిక్స్, క్యారియర్ మైండ్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే మేలిమి బంగారం అమ్ముతామని ఆశ చూపి 5 లక్షల క్యాష్తో ఉదాయించారు కొందరు కేటుకాలు. అనంతపురం జిల్లా గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుబ్బారాయుడుకు తమ దగ్గర 1 కేజీ బంగారం ఉందని కొందరు చెప్పారు. తక్కువ ధరకే అమ్ముతున్నామని, 5 లక్షలిస్తే ఇస్తామని ఆశ చూపారు. డబ్బుతో గుత్తి సమీపంలోని రైల్వే వంతెన దగ్గరికి రావాలని చెప్పారు. చెల్లెళ్లు స్నేహితులతో అక్కడికి వెళ్లిన సుబ్బారాయుడి దగ్గర నుంచి 5 లక్షలు తీసుకుని పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేలపై వెళ్తున్న కంటైనర్లకు కన్నం వేసి ఖరీదైన ఫోన్లను కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన కంజర్ భట్ ముఠా ఆట కట్టించి దోచుకున్న ఫోన్లను మొత్తం స్వాధీనం చేస్తున్నారు. ఇటీవల నగరి వద్ద తమిళనాడు నుంచి ముంబై వెళ్తున్న కంటైనర్ను దారి మళ్లించి 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కంజర్ భట్ ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత శ్రీ సిటీ నుంచి కోల్కతాకు వెళ్తున్న కంటైనర్ నుంచి 80 లక్షల విలువైన సెల్ ఫోన్లను గుంటూరు వద్ద కొట్టేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు నెల రోజులుగా దేవదాసులోనే మకాం వేసి ముఠాను పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో తల్లిని మభ్యపెట్టి నెల రోజుల పాపను కిడ్నాప్ చేసిందో మహిళ. ఫిర్యాదు అందగానే అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగ మహిళను పట్టుకున్నారు. పాపను క్షేమంగా తల్లికి అప్పగించారు. దోనకొండ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మతో గుర్తు తెలియని మహిళ ఏఎన్ఏం అంటూ పరిచయం చేస్తుంది. పాప పుట్టినందున ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు ఇప్పిస్తానని దర్శికి పిలిచి పాపను ఎత్తుకెళ్లింది. నిందితురాలు
చిన్నారులని కిడ్నాప్ చేసే ముఠాకి చెందిన మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ ఆర్డబ్ల్యూఎస్ సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు 19,000 డిమాండ్ చేశాడు దాసమ్మ. చివరికి 13,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి 13,000 లంచం తీసుకుంటుండగా దాసన్నను వలపన్ని పట్టుకున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలో వంట గ్యాస్ డీలర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా 40 నుంచి 100 రూపాయల వరకు అదనపు వసూలు చేస్తున్నారు. గోడౌన్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు సిలిండర్పై అదనంగా 1 రూపాయి కూడా వసూలు చేయకూడదు. 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. 15 కిలోమీటర్ల నుంచి ఎంత దూరమున్నా 30 రూపాయలు వసూలు చేయాలి. అయితే కర్నూలు జిల్లాలో ప్రతి గ్యాస్ డీలర్ సిలిండర్పై 40 రూపాయల నుంచి 100 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వరదకు మూగజీవాలు బలైపోయాయి. దాహం తీర్చుకునేందుకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నాయి. బిజవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన పదుల సంఖ్యలో గేదెలు నీరు తాగడానికి కృష్ణానది ఒడ్డుకు వచ్చాయి. అయితే వరదకు గట్టు తెగిపోవడంతో నీటిలో పడిపోయాయి. అక్కడి నుంచి ప్రవాహంలో గేట్ల మీద నుంచి కిందకి పడిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వాటిని కాపాడదమ్మన్నా వీలు లేకుండా పోయింది. దీంతో ఈ దృశ్యాల్ని చూసిన వారంతా అయ్యో పాపమంటూ చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని కేసును కొట్టివేసింది. సీబీఐ సమర్పించిన ఆడియో వీడియో ఆధారాలు ప్రామాణికంగా లేవన్న న్యాయమూర్తి నిందితులందరిపై అభియోగాలు కొట్టివేశారు. 28 ఏళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుతో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ సహా పలువురు నేతలకు భారీ ఉపశమనం లభించింది. యూపీ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో యూపీ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని ఆసుపత్రి నుంచి నేరుగా హత్రాస్ కు తరలించిన పోలీసులు అక్కడే రాత్రి 2 గంటల సమయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు మృతురాలి రక్త సంబంధీకులను కూడా అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తోసిపుచ్చారు. అంత్యక్రియల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నట్లు తమ దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు. కుటుంబం అనుమతి తీసుకునే బాధితురాలి అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు ఆయన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడిన ఆయన ఈ కేసులో ప్రమేయమున్న ఏ ఒక్కరిని వదలొద్దని ఆదేశించారు. అటు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. కేసు దర్యాప్తు చేసేందుకు 3 సభ్యుల సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన వారితో పాటు మహిళలు కూడా దర్యాప్తు కమిటీలో ఉంటారని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే కేసు విచారణ చేపడతామని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. హత్రాస్ అత్యాచార కేసులో నిందితుల్ని దిశ కేసు తరహాలో ఎన్కౌంటర్ చేయాలంది కంగనా రనౌత్. హైదరాబాద్ లో దిశ నిందితులకు విధించిన శిక్షనే వీళ్లకి అమలు చేయాలని ట్వీట్ చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై తనకు చాలా నమ్మకముందన్న కంగనా నిందితుల్ని కాల్చిపారేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన బ్రహ్మోస్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. స్వదేశీ బూస్టర్, ఎయిర్ ఫ్రేమ్ విభాగంతో పాటు స్వదేశీ ఉపవ్యవస్థలను కలిగి ఉన్న బ్రహ్మోస్ లక్ష్యాన్ని ఛేదించడంతో శాస్త్రవేత్తలు, అధికారుల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, సహచర సిబ్బందిని ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లోకి పెట్టుబడులు వెల్లువల వచ్చి పడుతున్నాయి. అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం విలువ 3,675 కోట్లు కాగా ఆర్ఆర్వీఎల్లో జనరల్ అట్లాంటిక్ కు 0.84% వాటా దక్కనుంది. ఇప్పటికే ఆర్ఆర్వీఎల్లో సిల్వర్ లేక్, కేకేఆర్లు వాటా కొన్నాయి. ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడులు పెట్టిన 3 సంస్థలు గతంలో జియో ప్లాట్ఫామ్స్ లోనూ పెట్టుబడులు పెట్టాయి.